ప్రొటెక్షన్ అంతా పోలీస్ ఫోర్స్ అంతా మీ ఇంటి ముందు రెడీ పెట్టుకున్నారా? కౌశల్ ఆర్మీ మీ మీద దండెత్తబోతోంది. కౌశల్ ఆర్మీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత ఇంత చిన్న ఫిగర్ని తేజస్వి అనేది, తేజస్విని ఇంత పెద్ద చేసింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంత హేట్ చూపించకపోయి ఉంటే నన్ను ప్రేమించే వాళ్ళు నిద్రలేచేవాళ్ళు కాదు. నా ఇన్స్టాగ్రామ్ కానీ, నా ఫేస్బుక్ కానీ, నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ కౌశల్ ఆర్మీ వల్లనే వచ్చాయి. కౌశల్ ఆర్మీ అనేది లేకపోతే అసలు నాకు ఇంత లవ్ ఉంది బయట అని నాకే తెలిసేది కాదు. అండ్ థ్యాంక్స్ నిజంగా కౌశల్ ఆర్మీ, మీరు ఇంత హేటెడ్ చూపించకపోయింటే నా రియల్ ఫ్యాన్స్ అందరూ నిద్రలేచే వాళ్ళు కాదు. సో నా ఫ్యాన్స్ అనడానికి లేదు, అమ్మాయిలు అబ్బాయిలు కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ వచ్చి అక్క మేమున్నాం అక్క చిల్గా అక్క అని చెప్తుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంది. అండ్ నేనైతే బిగ్ బాస్ గెలిచేస్తానండి, మళ్ళీ పంపిస్తే వెళ్తాను. ఇప్పుడు వెళ్ళి ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని కోతాటలు ఆడొస్తానేమో కానీ అకార్డింగ్ టు మీ నేను ఇంట్లో 15 హార్ట్స్ గెలిచాను. బయటకు వచ్చి ఎడ్యుకేటెడ్ నాకు తెలిసిన అమ్మాయిలు, నాకు తెలిసిన ఫ్రెండ్స్, అవి కాకుండా చాలామంది స్ట్రేంజర్స్ రోట్ మీ మెయిల్స్, మొత్తం పెద్ద పెద్ద యాపిల్కి వీటికి వాటికి వర్క్ చేస్తున్న వాళ్ళు, నీ ఇండివిజువాలిటీ మాకు నచ్చింది, నీ ఇండిపెండెన్స్ మాకు నచ్చింది, తెలుగు అమ్మాయి అయి ఉండి యువర్ స్టిల్ స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అని నాకు ఆ మెయిల్స్ చదవగానే ఐజ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కౌశల్ ఆర్మీ డిడ్ ఫర్ మీ. సో ఇప్పటి వరకు జరిగిన దాని గురించి మీరు ఏమీ ఫీల్ అయ్యింది లేదు? నేను ఫీల్ అయ్యాను, ఫీల్ అవ్వకుండా లేనట్లేదు. ట్రోల్స్ చూస్తే బాధేస్తుంది, ఎండ్ ఆఫ్ ద డే నేను అమ్మాయినే, నా గురించి అలా నా క్యారెక్టర్ గురించి ఒక ఏదేదో వింత వింతవన్నీ రాసేస్తే చూడగానే అబ్బా ఎందుకు ఇలాగా, అంటే మీకు నచ్చలేదు నచ్చలేదు వదిలేయండి, నచ్చలేదు ఈ అమ్మాయి క్యారెక్టరే ఇంత అనే హక్కు మీకు లేదు. సో నేను ఆ ట్రోల్స్ చూసి ఏడ్చా, నేను నిన్నంతా కూర్చొని ఏడ్చి తిని పడుకొని మైండ్ అంతా రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ లైఫ్ మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు నేను ఒక హ్యాపీ మూడ్లో ఉన్నా. నేను ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసా, బయటకు వచ్చాక ఇప్పుడు ఆ లవ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, అంతకన్నా ఎక్కువ. ఇంకా నేను కౌశల్ ఆర్మీ కౌశల్ అనే టాపిక్ని తీసి అలా అలా పడేసాను. మీరు వచ్చే ముందు చెప్పిన మాట కూడా చాలా బాగుంది, సీరియస్లీ నువ్వు గేమ్ గెలవచ్చు, నేను ఇంట్లో వాళ్ళందరినీ గెలిచాను. నైస్. ఇంట్లో మీరు ఇంతకుముందు అన్నారు